పోలీస్ అమరవీరుల త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 50 మంది పోలీసులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారని డాక్టర్ సయ్యద్ అహ్మద్ సంఘం సేవకుడు తెలిపారు। ఏపీ పారామెడికల్ అసోసియేషన్ రాయచోటిలోని రాజకీయ నాయకులు అందరూ ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని అహ్మద్ తెలిపారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ శ్రీధర్ అర్బన్ సిఐ రాజు తదితరులు పాల్గొన్నారు। పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా రాయచోటి పోలీస్ స్టేషన్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ అమరవీరుల దినోత్సవం అంటే 1959 నాడు అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా బలగాలు చొచ్చుకొని వచ్చినప్పుడు మన సిఆర్పిఎఫ్ జవాన్లు 21 మంది వాళ్ళని నిలువరించడానికి ప్రయత్నించి అందులో 10 మంది జవాన్లు వీరమరణం పొందారు। ఇదే అక్టోబర్ 21వ తేదీ నాడు ఆ వీరగతిని పురస్కరించుకొని వారిని సంస్మరణ చేసుకొని అమరవీరుల దినోత్సవంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది। అప్పటి నుండి ఇప్పటి వరకు 60 ఏళ్ల వరకు మన భారతదేశం మొత్తంలో అంతర్గత భద్రతా సిబ్బంది కానీ దేశ భద్రతా సిబ్బంది కానీ ఎంతోమంది అమరవీరులైనారు। వాళ్ళ ప్రాణ త్యాగానికి ఫలితంగా ఇవాళ అమరవీరుల దినోత్సవం నాడు ఆ ప్రాణ త్యాగానికి ప్రతీకగా ఇవాళ పోలీస్ సిబ్బంది కానీ మరియు ఇతర సంఘ సేవక సిబ్బంది కానీ మిగతా బ్లడ్ డోనర్స్ కానీ డొనేట్ చేయడం జరిగింది। ఇవాళ ఒక డొనేట్ అనేది ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది। వారి వీరగతిని పురస్కరించుకొని ఒక్కొక్కరు ముగ్గురికి ప్రాణదానం చేయడంతో సమానమని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా। ఇవాళ ఈ ప్రోగ్రాంకి ఇంత సక్సెస్ చేయడానికి సహకరించిన మన దీప బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, సంఘ సేవ సిబ్బందికి మరియు ఇక్కడికి వచ్చిన మా మీడియా సిబ్బందికి, టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యాట్సాప్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।